ఋషికొండ ఉల్లంఘనలే నిండా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలకు అడ్డే లేకుండా పోయిందనడానికి ఎన్నో తార్కాణాలున్నాయి. తాజాగా ఋషికొండ ఉదంతాన్ని మరో అరాచకంగా చెప్పుకోవచ్చు. విశాఖలోని ఋషికొండపై ప్రభుత్వ అక్రమాలకు ఉల్లంఘనలకు పాల్పడడం మాత్రమే కాకుండా ప్రకృతి వనరులను విధ్వంసం చేస్తోంది. ఇప్పటికే న్యాయస్థానాల నిబంధనలు సైతం తోసిరాజని అక్రమంగా పరిమితికి మించి ఎకరాల చొప్పున తవ్వేసింది. కేంద్ర పర్యావరణ శాఖ కానీ అటవీ శాఖ కానీ 9.88 ఎకరాలకు మాత్రమే అనుమతించగా అదనంగా 3.86 ఎకరాలు తవ్వేశారు. ప్రభుత్వమే స్వయంగా ఈ విషయాన్ని న్యాయస్థానానికి చెప్పింది. పైగా రిసార్ట్ల పునరుద్ధరణ పేరుతో ఈ రహస్య ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో అన్నీ లొసుగులే. ఈ రహస్య ప్రాజెక్టు కోసం స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారంతో అనుమతులు పొందింది. పరిమితులను దాటి తవ్వకాలు చేసింది. ఒక ఉద్దేశానికి అనుమతులు పొంది అందుకు విరుద్ధంగా పొంతనలేని ఆకృతులను ప్లాన్ కోసం సమర్పించింది. ఇలా అన్ని విషయాల్లోనూ నిబంధనలను ఉల్లంఘించింది. ఇక్కడ జరిగిన జరుగుతున్న అవకతవకలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే 4-5 ఐఏఎస్ అధికారులు, పదుల సంఖ్యలో దిగువ స్థాయి అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగలేదని ఇన్ని రోజులుగా ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్న ఈ నెల 3వ తేదీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తాను చేస్తున్న తప్పును అంగీకరించింది. అనుమతుల కన్నా 3.86 ఎకరాల మేర మాత్రమే అదనంగా తవ్వినట్లు కోర్టు ఎదుట చెప్పుకుంది. ఇది కూడా వాస్తవం కాదు. నిజానికి అక్కడ మరో 20 ఎకరాలకు పైగా కొండను తవ్వేశారని తీవ్ర ఆరోపణలున్నాయి. ప్రభుత్వం కోస్టల్ రెగ్యులరైజేషన్ జోన్ నిబంధనలు కూడా ఉల్లంఘించిందనే ఆరోపణలున్నాయి. ఇక్కడ జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అధికారి ఆధ్వర్యంలో ఓ బృందం సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ బృందం సర్వే చేయడానికి రాకుండా ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఋషికొండ అంటే అదేదో దేశ భద్రతకు సంబంధించిన ప్రాంతం అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తుంది. ప్రతిపక్ష నాయకులను, మీడియా ప్రతినిధులను ఆ ప్రాంతానికి రాకుండా ఆంక్షలు విధించింది. అసలు ఏపీ టీడీసీ ఏం చెప్పిందంటే, పర్యాటకులను ఆకట్టుకునేలా ఋషికొండపై 65 ఎకరాల్లో 230 కోట్లతో సమీకృత పర్యాటక సముదాయం నిర్మిస్తామని ఏపీ టీడీసీ తొలుత చెప్పింది. మొదటి దశలో 92 కోట్లతో ప్రాజెక్టు చేపట్టేందుకు ఆస్తిగల సంస్థలు ప్రతిపాదనలతో ముందుకు రావాలని 2021 జనవరిలోనే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ విడుదల చేయగా ఎవ్వరూ ఆసక్తి చూపలేదంటూ ఫిబ్రవరిలో దాన్ని ఉపసంహరించుకుంది. అనంతరం అదే సంవత్సరం జులైలో రీడెవలప్మెంట్ ఆఫ్ రిసార్ట్ ఎట్ ఋషికొండ పేరుతో మొదటి 2వ దశ పనులకు టెండర్లు పిలిచారు. ఈసారి మాత్రం వైసీపీ పెద్దలకు భాగస్వామ్యం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఈసీ అనే నిర్మాణ సంస్థ ఈ పనులు దక్కించుకుంది. ఏపీ టీడీసీ 9.88 ఎకరాల్లో ప్రాజెక్టు చేపట్టేందుకు అనుమతి తీసుకుని 65 ఎకరాల్లో నిర్మాణాలు చేపడతామంటూ జీవీఎంసీ ప్రణాళిక అనుమతులు కోరింది. జీవీఎంసీ కూడా 65 ఎకరాలకు అనుమతులిచ్చింది. ఇక్కడ ఏం జరిగిందంటే, కొండపై భవనాలను కూల్చేసి జీవీఎంసీ అనుమతి లేకుండానే నిర్మాణాలు మొదలుపెట్టేశారు. ఇక్కడ పనులు జరుగుతుండగా ప్రతిపక్ష నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ తరువాత అనుమతుల కోసం జీవీఎంసీకి ఏపీ టీడీసీ దరఖాస్తు చేశారు. ఏపీ టీడీసీ సమర్పించిన అనుమతుల్లో జీవీఎంసీ వాటిని పరిపాలనా భవనాలుగా పేర్కొంది. 9.88 ఎకరాల్లో ప్రాజెక్టుకు ఏపీ టీడీసీ అనుమతి తీసుకుంది. క్షేత్రస్థాయిలో దీనికి 2 ఇంతల తవ్వకాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఇంకా ప్రభుత్వ తప్పిదాలు ఏంటంటే, నిబంధనల ప్రకారం ఋషికొండ ఏరియాలో భూగర్భ జలవనరులను వినియోగించకూడదు. ఇప్పటికే ఉన్న బోర్లను వాడరాదు. ప్రస్తుతం అక్కడ భూగర్భ జలాలను ఇష్టానుసారంగా వాడేస్తున్నారు. పాత భవనాలున్న చోట మాత్రమే కొత్తవి నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు విరుద్ధంగా ఇక్కడ నిర్మాణాలు సాగుతున్నాయి. గతంలో నిర్మాణాలు లేని చోట 4 భవనాలను శరవేగంగా నిర్మిస్తున్నారు. ఇక్కడి అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతో ప్రాజెక్టు దగ్గరకు ఎవ్వరూ వెళ్లకుండా ప్రభుత్వం పోలీస్ అవుట్పోస్ట్ను ఏర్పాటు చేసింది. 28 అక్టోబర్ తదేపా నాయకులు ఋషికొండ పరిశీలనకు వెళ్లాలని ప్రయత్నించగా 2000 మంది పోలీసులను నియమించింది. కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేసింది. 3 నెలల కిందట సిపిఐ నారాయణ ఋషికొండ పర్యటనకు కూడా ప్రభుత్వం అడ్డుపడింది.